హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి స్థానికంగా సెలెక్ట్ ఎలెక్ట్ ఆనాడపిట్ట సత్యనారాయణరావు గారు చేసినటువంటి పద్ధతిలో మళ్ళీ తరం ఎవరైతే మంచిది అని మీకు మీరే ఎంపీటీసీగా నిర్ణయం చేసుకోండి. అదేవిధంగా జిల్లా పరిషత్తు, ఈసారి మండల పరిషత్ అధ్యక్షులు కూడా ఆలోచిస్తా ఉంటే, ఎందుకంటే ఆ ఇద్దరు కలిస్తే ఎంపీటీసీకి సహాయపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మండల పరిషత్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ క్యాండిడేట్, ఎంపీటీసీలు అందరూ ఒకటేసారి ప్రకటన చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా ఈరోజు మండలానికి సంబంధించిన మండల ప్రెసిడెంట్, ఎక్స్ డెప్యూటీసీ, ఎక్స్ మార్కెట్ చైర్మన్, బ్లాక్ ప్రెసిడెంట్, సీనియర్ జిల్లా కలెక్టర్ సాధించారు ఎవరు ఉంటే అలా నలుగురు అయి ఉంటుంది. ఒక స్టీరింగ్ కమిటీ వేసి ఒక జిల్లా నుంచి ఒక పరిశీలకుని జిల్లా కలెక్టర్ అధ్యక్షుల ద్వారా నియమింపు చేసుకొని ఆ మండలంలో వారు కలిసి ప్రతి ఎంపీటీసీ క్షేత్రానికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి ఎవరైతే బాగుంటుందో విచారణ చేసుకొని మాత్రమే అభ్యర్థులు జరుగుతుంది. నాకు తెలుసు, నాకు పరిచయం పెడగా ఎక్కడి నుంచి వస్తుండో నేను ఎక్కడికి ఇస్తా అంటే నేను ఒప్పుకోను. నేను అందరు కిలోమీటర్ దూరం ఉంటానని మనం పనిచేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు స్థానికంగా అభ్యర్థులు ఎన్నిక చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది తెలిసి, కాబట్టి ఆ విధంగా ముందుకు పోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. దాని తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్నగా రిపేదారు ఒక దగ్గర బాగా పోటీ అనుకోండి, పరిచయం అంశాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా శాసనసభ పోటీ అభ్యర్థి లేదు కాబట్టి శ్రీరామ్ నేను కూర్చొని అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ చేస్తాం. అది కూడా స్థానిక నాయకత్వంతో మాట్లాడి మాత్రమే, అంటే ఎక్కడ చిన్న చిన్న డిస్పూట్ ఉండి కాంపిటీషన్ ఎక్కువ ఉంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదనంగా పార్లమెంట్ అభ్యర్థులుగా నేను తప్పకుండా దాని ఆ సమస్య మీతో మాట్లాడి మాత్రమే పరిచయం ఇప్పాలి అనే కొద్దానికి ఆలోచన రామనే మాటలు మనం చేస్తాం. తర్వాత మీ అందరూ ఆమోదం చెప్తే చెప్పినా ఒకడైనా గెలుస్తున్నాడు పార్టీ మారుతాడు, ఎవడైనా గెలుస్తున్నాడు ఆ నియంత్రణ పొందే మారుతుడు. నేను కూడా మన పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థించిన నేను మార్చాలనే కేసుకొని చెప్పిన, మీరు కూడా ఎవరైతే అధ్యక్ష ఎన్నికలు కలిగినారా ఎవరి టికెట్ సెలెక్ట్ అయితే వాళ్ళ ఊరి ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదిగో మేము పార్టీ మారను మారితే నా మీద చట్టపరంగా చర్య తీసుకోమని ఒక అభివృద్ధి కాగితం రాష్ట్ర గారికి పంపిస్తాం. ఇది మంచిదే ఉందా? ఆ అభ్యర్థులకు గెలిచి ముందే టికెట్ ఇవ్వగానే మేము పార్టీ మారమని ఆ ఊళ్ళకు ఒక బాండ్ పేపర్ రాయించి కాగితం తీసి ఆ ఊరు ప్రజల దగ్గర వెళ్దాం. ప్రజలందా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మామూలు గెలిపండి, ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తం నేతృత్వంగా వ్యవహరిస్తుంది అనే అంశాలు చెప్పుకొని దాని తర్వాత అందరు మాట్లాడాక మళ్ళీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల తర్వాత సమావేశం జరిగినాక రాజీవ్ మొదలైనటువంటి పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడడం ఏ విధంగా ఇక్కడ మాట్లాడాలి. మేము కూడా తప్పకుండా సహకారం చేస్తాం, లేక ప్రచారం చూస్తాం, మీ ఎమ్మెల్యే ఉంటాం, మీ గెలవడం కాంగ్రెస్ తప్పకుండా మరొక్కసారి క్షేత్రస్థాయిలో పునాది కాబట్టి మీ అందరి గెలుపును మేము టార్గెట్గా లక్ష్యంగా పనిచేస్తామనేటువంటి మాటలు మనం చేస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్యమంత్రి మాట్లాడి విజయ కార్యక్రమాన్ని కొనసాగించమని నేను లింగమూర్తి గారు కోరుతాను. మన జగబాయ్ అయిలన్న మాట్లాడతాడు నూతనంగా.